వెల్కమ్ టు డిబేట్ విత్ కిట్టు కార్యక్రమం అయితే ఆయన కాపు ఉద్యమ మాజీ నేత అలాగే రాష్ట్ర మాజీ మంత్రి ఆయనే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని తన భుజాలపై ఎత్తుకొని ముందుకు వెళ్ళారు వంగవిటి మోహనరంగ తర్వాత కాపులకి మరో వంగవిటి మోహన్ రంగ అయ్యారు ముద్రగడ పద్మనాభం అయితే ఆయన ఎన్నో ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారు అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అనేక ఉత్తరాలు ఆయన రాస్తూ ఉంటారు కాకపోతే ఏవి కూడా అంత సంచలనం సృష్టించలేదు ఆయన రాసిన ఉత్తరాలు ఏమి కూడా అంత సంచలనం సృష్టించలేదు కాకపోతే ఇటీవలి కాలంలో ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నవంబర్ ఇరవై మూడో తారీఖుని ఆయన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడికి ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరం యొక్క సారాంశం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని ఒకప్పుడు టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా అణచివేయబడింది ఏ విధంగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని ఇబ్బంది పెట్టారనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అప్పటి దాసరి నారాయణరావు మెగాస్టార్ చిరంజీవి కూడా మీడియా ముందుకు వచ్చారు వంగవీటి మోహన్ రంగాన్ని కోల్పోయాం విధంగా ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోయే పరిస్థితి లేదని ముద్రగడని కలిసే పరిస్థితి ఏర్పాటు చేయాలని ఆ అప్పటి సమయంలో ముద్రగడ్డని చా కుటుంబ ముద్రగడ్డనే కాదు ముద్రగడ్డ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులకి కూడా గురి చేస్తున్నారని వెంటనే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని కూడా ప్రెస్ మీట్లో బహిరంగ చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కూడా పూర్తిగా మారాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం తన ఉద్యమం నుంచి కూడా తప్పుకున్నట్టు బహిరంగ ప్రకటించారు కాపు ఉద్యమం నుంచి కూడా పూర్తి స్థాయిలో వైయులుగుతున్నట్టు కూడా ముద్రగడ పద్మనాభం కూడా ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ముద్రగడ పద్మనాభం రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశం అవుతుంది ఆ లేఖ చదివిన ప్రతి వ్యక్తి కూడా ఇది నిజమే కదా అని కూడా ఆలోచిస్తున్న పరిస్థితుంది అయితే ట్రూత్ న్యూస్ చేతిలో కూడా ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఉంది ఒక్కసారి ఆ లేఖ ఏంటో మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ ప్రయత్నానికి ముందు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో ఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ముద్రగడ పద్మనాభానికే కాదు తమ యొక్క కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది అప్పటి దాస్ కాపు నాయకులు దాసరి నారాయణరావు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్పిన పరిస్థితుంది ఒకసారి ఆ వీడియోని చూద్దాం ఆ వీడియోని చూసిన తర్వాత ఈ డిబేట్ ముందుకు వెళ్దాం పీసీఆర్ ఒకసారి అప్పటి దాసరి నారాయణరావు మాట్లాడిన వీడియోని ప్లే చేయండి ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న దీక్షలో ఐదో రోజుకి దాటేసరికి ఆయన ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా మారిన తరుణంలో ఆయన్ని దక్కించుకోలేమేమో ఇటువంటి ఒక ఉద్యమంలోనే రంగాన్ని పోగొట్టుకున్న మేము వంగవీటి రంగాన్ని పోగొట్టుకున్న మేము ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే ఒక ఆవేదనతో ఈ రోజున ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం దీని పట్ల ఆయన పట్ల ఆ జాతి పట్ల చూపిస్తున్న వివక్ష చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్య సామాజిక సమస్యను దాన్ని ఒక టెర్రరిస్ట్ సమస్యగా దీన్ని భావించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానం మీడియాని కట్ చేసి ఎవరు కాపు సోదరులు కాపు సోదరి మనులు ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని అరెస్టులు చేయడం సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం పోలీస్ స్టేషన్లో మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం ముద్దగడ బంగారితో మాట్లాడడానికి లేకుండా హాస్పిటల్లో జామర్లు పెట్టడం ఇది ఎక్కడ బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనే వాతావరణం ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరిలో కల్పించడం ప్రభుత్వం చాలా బాధకరం కాబట్టి మేము చర్చించడం జరిగింది దీని మీద ప్రభుత్వం స్పందించి ఆయన ముద్రగడ్డ గారు చర్చించడానికి జేఈస్తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళతో చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని దానికి మేమందరం ఏక కంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం జాతి వెనక మేమంతా ఉన్నాం మాత్రం అనుకోవద్దు అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి వదిలేస్తున్నాం రెండు రోజుల చూశారు కదా దాసరి నారాయణరావు గారు మాట్లాడిన వీడియో యొక్క సారాంశం అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ పక్కన పెడితే రెండు రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ కూడా చాలా వైరల్ అవుతా ఉంది ఒకసారి ఆ లేఖలో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ఉక్కు పాదాలతో అణిచివేయబడ్డ ఒక మాజీ మిత్రుడు మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారములు అయ్యా మీ శ్రీమతి గారికి ఈ మధ్యన జరిగిన అవమానం గురించి తమరు చాలా బాధపడుతూ ఆవేదనతో వెక్కి వెక్కి కన్నీరు కాల్చడం టీవీలో చూసి చాలా ఆశ్చర్యపోయానండి కొద్దో గొప్ప మీకన్నా మా కుటుంబానికి చాలా చరిత్ర ఉన్నదండి మా తాతగారు పేరుకే కిరలంపూడి మునసబు కానీ జిల్లా మున్సబుగా ఆయన మంచి పేరు గడించారు నా తండ్రిని ప్రజల ప్రేమతో రెండు దపాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా కూడా అసెంబ్లీకి పంపారండి మీరు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది మీ మామయ్య గౌరవ శ్రీ ఎన్టీ రామారావు గారి వద్ద తర్వాత మీ పిలుపు మేరకు మీ వద్ద చాలా సంవత్సరాలు నేను పనిచేశాను ఎప్పుడు మీతో ఉన్నప్పుడు మీకు వెన్నుపోటు పడవాలనే ప్రయత్నం నేను చేయలేదని కూడా ముద్రగడ పద్మనాభం తన లేఖలో పేర్కొన్నారు అదే కాకుండా మా జాతికి మీరిచ్చిన హామీ కొరకు దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజునే గౌరవ తమరి పుత్రరత్నం మా అవర్లో ఉన్న పోలీస్ అధికారులకు తరచూ ఫోన్ చేసి ఆ నన్ను బయటికి లాగారా లేదా తలుపులు బద్దల కొట్టి తలుపులు బద్దల కొట్టి నా శ్రీమతిని అనే వ పరుస పదజాలం ఉపయోగించి బూటుకాలుతో తన్నించి ఈడ్చికి వెళ్ళింది నా కోడల్ని నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది నా కొడుకుని లాటీలతో కొట్టుకొని వెళ్ళింది తమకు గుర్తుకు లేదా అండి ఇప్పుడు తమరి నూటి వెంట ముత్యాల లాంటి వేదాలు వస్తున్నాయి బాబుగారు మీ దృష్టిలో మా కుటుంబం కుటుంబమా మీరు మీ శ్రీమతి గారు దేవతల మీ ఆఫీసులు దేవాలయాలా మరి మేమేంటి మా కంప్లైంట్ అని కూడా ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా బహిరంగ ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఇదే ఈ నేపథ్యంలో మరొక విషయం కూడా చూద్దాం ఆ రోజున హెలికాప్టర్ని తర్వాత మరోసారి సుమారు ఆరు వేల మంది పోలీసులను ప్రయోగించి నన్ను తిహార్ జైలుకు పంపాలని డ్రోన్ క్రిమిరల్తో నిత్యం నిఘా పెట్టించి మా ఇంటి వద్ద భయంకరమైన వాతావరణం సృష్టించి కార్గిల్ యుద్ధభూమిని తలపించేలా చేశారు తమరికి ఈ సంఘటనలు గుర్తు చేయడం కోసమే తప్ప తమరని తమరి శ్రీమతిని గారిని అవమానించడం కోసం ఈ లేఖ రాయలేదండి ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవు గదిలో ఉన్న డబ్బులు సెల్ ఫోన్లు వగేర ఆ రోజు దొంగల నుంచి పడ్డాయి ఇది పేజ్ ఒకటి పేజ్ రెండు కూడా ఉంది ఒకసారి పేజ్ రెండు రెండులో కూడా ముద్రగడ పద్మనాభం తన యొక్క ఆవేదన ఏ విధంగా బయట పెట్టారో చూద్దాం హాస్పిటల్ అనే జైల్లో బట్టలు మార్చుకోవడానికి కానీ స్థానాలు చేయడానికి కానీ వీలు లేకుండా సుమారు పద్నాలుగు రోజులు ఏ కారణంతో ఉంచారు ఆ చిన్న గదిలో మా నలుగురితో పాటు మరొక ఆరుగురు పోలీసుల్ని పోలీసు వారిని పగలు రాత్రులు ఉంచి రేకు కుర్చీలతో శబ్దాలు చేయిస్తూ ప్రతిరోజు రాత్రి మీ ఆదేశాలతో పోలీస్ అధికారులు మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫోటోలు తీయించి పంపించమన్ పంపించమండడం రాక్షసానందం పొందడం కోసమే కదా బాబుగారు మీరు చేయించిన హింస తాలూకు అవమానాలు భరించలేక వాటిని తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపామండి మా కుటుంబం అంతా మా నాలుగు సంవత్సరాల మనవరాలు అర్ధరాత్రులు గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలవండి భూమి గుండ్రంగా ఉన్న సంగతి మర్చిపోవద్దండి నన్ను అంత దారుణంగా వేయాలని ఎందుకు అనిపించిందని కూడా ముద్రగడ పద్మనాభం బహిరంగ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ రోజున మీ పదవికి అడ్డు జగన్మోహన్ రెడ్డి గారే కానీ నేను కాదండి కానీ వారిని ఏ రకమైన అణిచివేతకు గురి చేయకుండా నా మీదే కట్టలు తెచ్చుకునే కోపాన్ని క్రూరత్వాన్ని ఎందుకు చూపారండి బాబుగారంటూ కూడా ముద్రగడ పద్మనాభం కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది మీ అనిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకి పూనుకోవాలనేది తమరి ఆఖరి ప్రయత్నం కాదా బాబుగారు మీ ప్రయత్నం బాటలోనే నేను ఆలోచన చేశాను కానీ నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నాను కార్యకర్తలు బంధువులు సానుభూతి మీడియా ద్వారా విపరీతంగా పొందే అవకాశం తమరికి మాత్రమే వచ్చింది ఆ రోజున తమరు పొందుతున్న సానుభూతి ఆనాడు నేడు పొందకుంటా ఉండడం కోసం మీడియాని బంధించేశారు ఆ రోజు నుండి నన్ను అనాథను కూడా చేయడం తమరి భిక్షేనండి బాబుగారు శపథం చేయకండి అవి సాధించేవారు గౌరవనీయులు అప్పుడి భారతి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు గౌరవనీయులు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి ఇవన్నీ సొంతమండి తమరికి నాకు అవి నీటి మీద రాతలని గ్రహించండి జీవితాలు ఆస్తులు పదవులు ఎవరికి ఏవి శాశ్వతం కాదండి ప్రజలు బూటుకాలతో తన్నించుకోవడం కోసమో కేసులు పెట్టించుకోవడం కోసమో ఓట్లు వేయలేదని గ్రహించాలంటూ కూడా పద్మనాభం ముద్రగడ పద్మనాభం కూడా తీవ్ర ఆవేదనతో ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కూడా బహిరంగ లేఖ రాయడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది థ్యాంక్ యూ